సిబిఐ ముందుకు తండ్రి కొడుకులు వివేక హత్య రైట్ మధు ఉన్నట్లున్నాడు కదా 24న అవినాష్ రెడ్డిని పిలిచారండి మధు భాస్కర్ రెడ్డి గారిని 24 భాస్కర్ రెడ్డి గారికి హెల్త్ బాగాలేదు రాకపోవచ్చు అని చెప్పి చెప్తున్నారు మరి 24 అవినాష్ రెడ్డి గారు రావచ్చు లేదంటే మొన్న వచ్చారు కాబట్టి ఈసారి కుదరదు మరి నెక్స్ట్ టైం మళ్ళీ కావాలంటే మధు మధు ఉన్నాడు వస్తానని చెప్పవచ్చు మధు కానీ ఏది ఏం చెప్పినా కానీ మొత్తం రాలేదండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసుకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది ఆ చర్చ ఏంటి అని అంటే దీంట్లో ఈ కేసులో 23, 24 తర్వాత మరొక వారం రోజుల్లో లోపు అరెస్టులు తప్పవు అన్నటువంటిది అసలు ఎవరు ఏ ఇద్దరు మాట్లాడుతున్నారు ఇదే డిస్కషన్ పొలిటికల్ డిస్కషన్ ఏం డిస్కషను అంటే ఏదో జరుగుతుంది ఈ కేసులో ఏదో జరగబోతుంది అమ్మో అరెస్టులు జరగబోతున్నాయంట ఢిల్లీ వర్గాల సమాచారం అంటారు ఒకరు ఢిల్లీ వర్గాల సమాచారం ఇప్పుడు 10 సార్లు చెప్పారు మరి అరెస్టులు జరిగినాయా జరగలేదు కానీ ఈసారి జరుగుతాయి అని అంటున్నారు లేదు ఇక్కడ ఉన్నటువంటి సమాచారం అంటారు అంటే ఏదన్నీ కొంత ఊహాజనితమైనటువంటి అంశాలు కానీ ఈ కేసులో ఒక కంక్లూషన్ దిశగా సిబిఐ అయితే అడుగులు వేస్తుంది ఆ నేపథ్యంలోనే ఇప్పటికే కొంతమంది అధికారులను పిలిచి విచారించారు వాళ్ళు మొత్తం ఫైల్ని ఇంకొకసారి స్టడీ చేశారు రేపు అరెస్ట్ చేస్తే కనుక ఎటువంటి మళ్ళీ ఛార్జ్షీట్ అనుబంధ ఛార్జ్షీట్ని దాఖలు చేస్తారన్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది కానీ పొలిటికల్గా మాత్రం ఈ కేసు అంటే ఈ కేసులో శిక్షలు పడతాయా ఈ కేసులో అరెస్టులు జరుగుతాయా ఈ కేసులో ఇంకోటి జరిగిద్దా అనేది అంతా పక్కన పెడితే ఇది పొలిటికల్గా ఈ కేసు చాలా హాట్ టాపిక్ కేసు పొలిటికల్గా రాజకీయంగానే ఈ కేసు ముడిపడి ఉన్న నేపథ్యంలో ఈ హత్య రాజకీయ హత్య అయినందువలన రాజకీయ కారణాలతో జరిగినటువంటి హత్య అనేటువంటి అభిప్రాయాలు ఉన్నందువలన సిబిఐ ఆ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నందువలన ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినంత వరకు భవిష్యత్తులో కూడా ఇది హాట్ టాపిక్ సబ్జెక్టు కానీ ఇప్పుడు ప్రభుత్వం దీన్ని ఎలా రేపు కౌంటర్ చేసుకుంటుంది వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ జరిగితే ప్రభుత్వం దీన్ని ఏ రకంగా కౌంటర్ చేసుకుంటుంది ఎస్ ఇది తప్పు మాకు సంబంధం మా అవినాష్కి సంబంధం లేకుండా అరెస్ట్ చేశారు ఇదంతా చంద్రబాబు నాయుడు చేయించినటువంటి కుట్ర అని అంటారా లేకపోతే సునీత ఎవరైతే వైఎస్ వివేక కుమార్ సునీత చేయించిన కుట్ర అంటారా ఏమంటారో తెలియదు కానీ రేపు డిఫెన్స్లో పడేదైతే మాత్రం పూర్తిగా ఈ కేసు విషయంలో పూర్తిగా ఆన్సర్ చేయాల్సింది అవినాష్ రెడ్డి కాదు ప్రభుత్వం వైసీపీ పార్టీ దీనికి వాళ్ళు దానికి సొల్యూషన్ చెప్పాలి వాళ్ళు కరెక్ట్ సొల్యూషన్ చెప్పకపోతే పూర్తిగా అది వాళ్ళకే ఆ నింద అపవాద ఆరోపణ నిరారోపణ అన్నీ కూడా వాళ్ళ వైపుకే ఉంటాయి మరి చూడాలి అనేది మధు మధు గుడ్ ఈవినింగ్ మధు ఏంటి 23, 24 ఇంకా కూడా ప్రజల్లో రోజు రోజుకు దగ్గరికి వచ్చే కొంది ప్రజల్లో ఉత్సాహం చర్చ ఒక టెన్షను ఎక్కువగా ఉంది వాళ్ళు ఎవరైతే అసలు ఆ కేసులో ఉన్న నిందితులు టెన్షన్ పడుతున్నారో లేదో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఎక్కువ టెన్షన్ పడుతూ ఉన్నారు ఏంటి అసలు ఏమైద్దో అని వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు వాళ్ళు ఎక్కడ టెన్షన్ పడినట్టు కనపడలేదు కానీ ప్రజలకు టెన్షన్ ఎక్కువగా ఉంది ఏంటి ఏం జరుగుతుంది మధు సింపుల్ సార్ ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరానికి సంబంధించి ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎవరు చేపించారు ఎలా చేశారు వీటన్నిటికి సంబంధించి పోలీసులు దర్యాప్తు జరుపుతారు అది కామన్ అందులోనూ ఇక్కడ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీళ్ళు నార్మల్ పోలీసులు జరిపే దర్యాప్తు కంటే వీళ్ళ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అయితే ఇక్కడ అధికారులకు ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఆ నేరంలో పాల్గొన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా అప్రూవల్ గా మారిపోతే కేసు దర్యాప్తు అనేది చాలా ఈజీగా అంటే నార్మల్ కేసులో దర్యాప్తు ఎక్కువ లేనటువంటి దర్యాప్తు కన్నా ఏదైనా ఒక వ్యక్తి అప్రూవల్ గా మారిపోయింది అంటే ఆ ఇన్సిడెంట్ లో ఆ నేరంలో పాల్గొన్నటువంటి వ్యక్తి అప్రూవల్ గా మారిపోతే వాళ్ళకు కేసు ఆల్మోస్ట్ ఆల్ ఒక కొలిక్ వచ్చినట్టుగా చూడవచ్చు ఇక్కడ కూడా ఈ వివేక మర్డర్ కేసులో కూడా అదే జరిగింది దత్తగిరి ఎప్పుడైతే అప్రూవల్ గా మారిపోయారో అప్రూవల్ గా మారిపోయిన తర్వాత ఈ కేసులో కేవలము ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇదంతా కూడా ఎవరు నేరం చేశారు ఎలా నేరం చేశారు ఎందుకు చేశారు ఎవరు చెబితే చేశారు అనే దాని చుట్టూనే తిరుగుతుంది తప్ప ఆ హత్యకు సంబంధించో లేకపోతే దొంగలను పట్టుకోవడానికో లేకపోతే ఈ హత్యలో
ఎవరు పాల్గొన్నారో అన్ని కూడా ఎవిడెన్స్తో సహా పూర్తిగా కోర్టు ముందు అదే ఒక జడ్జి ముందు దప్పగించినటువంటి వాంగ్మూలంతో బయటపడలేసింది. అయితే వాంగ్మూలంలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో అనేది బయటకు రానప్పటికీ కూడా దత్తగిరి చెప్పినటువంటి అన్ని పాయింట్ల ప్రకారమే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ దర్యాప్తు కేవలము దొంగల చుట్టూ గుర్తు బిగించడానికి మాత్రమే తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఈ రోజు కావచ్చు లేకపోతే ఎల్లుండి 23వ తేదీ ఆయన భాస్కర్ రెడ్డి రావట్లేదు నాకు వేరే పనులు అని చెప్పి 24వ తేదీ అవినాశ్ రావచ్చు అట్లా అవ్వచ్చు. కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తున్నటువంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ముందుకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేదంతా వాళ్ళు చెప్పాల్సిందంతా కూడా వాళ్ళ దగ్గర సిబిఐ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లకు వాళ్ళు అదనంగా ఎవిడెన్స్లు చెప్పడమే వాటిని ఒప్పుకోవడమే తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏమి లేదు సార్. డెఫినెట్ గా ఈ కేసులో టీమ్ టూ ఎప్పుడైతే సిబిఐ టీమ్ టూ చేతిలోకి వెళ్ళిపోయిందో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఇంకా అరెస్టుల పర్వం ఒక్కటే పెండింగ్ లో ఉంటుంది. ఓకే రైట్ మధు రైట్ థ్యాంక్ యూ రాజు గారు.